శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించాం. ధనుర్రాశిలో కుటుంబ స్థానంలో శని, తృతీయ స్థానంలో గురుడు, అలాగే షష్ఠ స్థానంలో రాహువు రాయి, సప్తమంలో మనకి చూసుకునేసరికి ఆల్మోస్ట్ బుధుడు శుక్రుడు కనబడుతున్నాడు. అష్టంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తాడు. ఈ కుజుడు సప్తమంలో ఉంటే ఓలాగా, అష్టంలో ఉంటే ఓలాగా ఆడుకుంటాడు. ధనురాశి వారికి అష్టము ఆయుష్ సంబంధించింది, నీచపడ్డాడు, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకృతిలో జరుగుతున్న మార్పు వలన చాలా జాగ్రత్త ఉండాలని చెప్తామన్నమాట. కారణం ఏంటంటే కుజుడు అష్టంలో ఉండడం అనేది అక్కడ ఉన్న 45 రోజుల్లో కూడా ఏదో చిరాకు పరాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. హెల్త్ ఇష్యూస్ రాదు, అందులో మనం అవాయిడ్ చేయడానికి లేదు. 12 ఇంట్లో కేతు ఉన్నాడు, మోక్షం ఇచ్చేవాడు 12 ఇంట్లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఆయుష్, ఇక్కడ కేతు రెండు ఒకదాని తర్వాత ఒకటి మనల్ని తందాన అంటే తన తందాన అనేటట్టుగా రెండు పక్కపక్క ఉన్నాయి. కాబట్టి 6వ స్థానం ఎలా ఉందని చూసుకోవాలి. 6వ స్థానంలో రాహు ప్లస్ రవి ఉన్నాడు. ఆరోగ్య స్థానంలో రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. అక్కడ పోవాలి, పాపగ్రహాలు బాగానే ఉన్నాయి ఇక్కడ. సో 6వ స్థానంలో పొజిషన్ ఇస్ బాగుంది, 8వ స్థానంలో బాగలేదు, 7వ స్థానంలో బాగలేదు. అంటే ఏంటంటే ఒక భయంకరంగా ఒక ఆలోచన తీసుకొస్తుంది, ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నట్టుగా మీకు చూపిస్తుంది ఆరోగ్య విషయంలోని. మళ్ళీ అది మళ్ళీ న్యూట్రల్ తీసుకొచ్చే అవకాశం రాహు ప్లస్ రవి చేస్తాను. అంచేత దానికి ప్రిపేర్ అవ్వండి, దీనికి ప్రిపేర్ అవ్వండి. ఏది జరగలేదంటే అమ్మవారి అనుగ్రహంతో చాలా సంతోషం. కానీ ఒకవేళ జరిగినా పర్వాలేదు, మళ్ళీ మనం నార్మల్గా అయిపోతామని చెప్పి శర్మగారు చెప్పారు అనుకోవడం కామన్గా, దానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకోండి, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. మరి ఒక్కలే కుటుంబ స్థానంలో వీళ్ళకి శనీశ్వరుడు 7వ శని ప్రభావం కూడా కనిపిస్తుంది, తృతీయంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. శని రెట్రోగ్రేషన్ ఉన్నాడు కాబట్టి వెనక్కి చూస్తాడు కాబట్టి కొంచెం వాడ చేసే అల్లరి కూడా కొంత ఉంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే సుబ్రహ్మణ్య, ఇంతకుముందు కూడా చెప్పాను, లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఈ సుబ్రహ్మణ్య స్వామి కుజుడు మళ్ళా సింహరాశిలో ప్రవేశించేంత వరకు ధనురాశి వారికి కొంచెం జాగ్రత్త పడాలి. అంటే స్వామివారి యొక్క అభిషేకం చాలా అవసరం ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి అన్నా కుమారస్వామి అన్నా ఒకరే కాబట్టి చాలామంది ఏంటంటే అంటున్నట్టు ఈ మధ్య ఈ కుమారస్వామి ఎక్కడున్నారండి, సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నారండి, మురుగన్ ఎక్కడున్నాడండి అని అనుకుంటా. గుళ్ళు ఉన్నాయా, సెపరేట్ ఉన్నాయా అనుకుంటా. హైదరాబాద్లో అనుకోకుండా అవసరం లేదు. ప్రతి అయ్యప్ప గుడికి వెళ్తే ఆ అయ్యప్ప గుడిలో సుబ్రహ్మణ్య స్వామి ఒక విగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా ఆ స్వామివారిని కూడా కొలుస్తారు. అక్కడ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకం చేసుకోండి. లేదు ఏం కాలేదంటే ఇంట్లో చక్కగా చేసుకోండి. ఒక్కసారి ఆ వెండి విగ్రహం తీసుకొని పల్లెల్లో చిన్న విగ్రహం కంచుదిగా నేను పెట్టుకుని దాన్ని పాలతో అభిషేకం చేసి ఆయన ఆరతిచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ తీర్థం తీసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఈ రోజు కాదు నేను చెప్తున్నాను, ఇది ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంత చేస్తే అంత మంచిది వీళ్ళకి, ధనురాశి వారికి. ఎందుకంటే ఆ ధనురాశ్యాధిపతి గురుడు ఎవరో ఒకరు గురువుకి మనం చేయాలి. ఇక్కడ అష్టంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడు కాబట్టి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటాం కాబట్టి చేయమని చెప్పాం. ఇందాక సప్తమంలో కుజుడు ఉన్నాడు మొన్నటి వరకు, అప్పుడు కూడా అదే చేయమన్నాం. ఇక్కడ ఏంటంటే కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్, శని కంటే కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్సిట్ ఫాస్ట్గా ఉంటుంది. సో కుజుడు యొక్క సంబంధించిన ఎక్కువ చేయవలసిన అవసరం దర్భాస్ వరకు ఉంటుంది కాబట్టి చక్కగా కొనేసుకోండి. ఒకటి ఓ ప్లేటు చక్కగా స్వామివారి విగ్రహం చేసేసుకొని స్వామివారి యొక్క మంత్రం అష్టోత్తరంతో చేయండి, లేదంటే స్వామివారి కవచంతో అంగార కవచం, కుజ కవచం, లేకపోతే దానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి కవచం ఉంటుంది, ఏదో ఒకటి చదువుతూ చేయండి. ఇది ఏమి రాలేదు, చక్కగా నమ్మకం చేయండి, చమకం చేయండి, రుద్రం చేయండి, దాంతో అభిషేకం చేయండి. అది కూడా చాలా కాలేదు. ఓం నమ శివాయ అనండి, పంచాక్షి మహామంత్రం చేయండి, ఏదో ఒకటి ఒక 5 నిమిషాలు అభిషేకం స్వామివారి చేసి ఆ తీర్థం తీసుకోండి. ఇది ఆయుష్ పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, తర్వాత ఈ లౌకిక ప్రపంచంలో కొన్ని తెలియని సమస్యలని బయట పెట్టేస్తుంది, తర్వాత వాటిని తుడిచిపెట్టేస్తుంది. అది చేసుకోవడం చాలామంది తెలియదు సుబ్రహ్మణ్య స్వామి గురించి, ఆయన ఎందుకు జన్మించాడు కూడా తెలియదు ఒకటి. చాలామంది అది అనగా కారణభూతులై ఉంటారు స్వామివారు. ఆయనకున్న బలం కానీ, ఆయనకున్న తేజస్సు కానీ, ఆయనకున్న అంటే ఒక నాయకుడు. ఆయన ఎటువంటి నాయకుడు అంటే సైన్యాధ్యక్షుడు. అంచేత మనకు శత్రువు అనేవాడు ఎవడున్నాడో ఆ శత్రువును కూడా హరిపు చేసేస్తారు. అది చేస్తే శత్రువు అంటే మనసులో ఉన్న శత్రువు, ఆలోచనలో ఉన్న శత్రువు, అలాగే మన ఆఫీసులో ఉన్న శత్రువు అనుకోండి, ఏదైనా శత్రువు అనుకోండి, మనకు మనసుకి సంబంధంగా మానసిక ఒత్తిడి తెచ్చే ఏ మాటైనా శత్రువు యొక్క ప్రభావం. అలాంటిది అన్నీ పూర్తిగా నశింపు చేస్తాడు. ఆయుష్ అంటే ఆయుష్ తీసిన వాడిని కూడా ఆపుతాడు, ఒరే బాబు తీసిన అక్కడ అష్టంలో కూర్చున్నాడు కాబట్టి. నిజంగా అది చేసుకుంటే బాగుంటుంది. అలాగే
వీళ్ళకి ఇంకొకటి 12లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఈ సుబ్రహ్మణ్య స్వామి కదా గణపతి అనేది పెట్టి అభిషేకం చేయండి 12లో కేతు ఉన్నాడు కాబట్టి వాడు కంట్రోల్ చేస్తాడు అంటే ఆరో ఏళ్ళు బలంగా ఉంది కాబట్టి ఆయుష్యకేం కాదు కానీ అనారోగ్యం అనేది చూపిస్తుంది బలహీన పరుస్తుంది మళ్ళీ ఆయుష్ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ రీసెట్ అవుతుంది ఇలా జరుగుతాయి 15 రోజుల్లో అంచేత ఏమైనా టెస్ట్లు చేయండి చేయించుకోండి హెల్త్ ఇష్యూస్తో కేర్ తీసుకోండి చాలా అవసరం పడుతుంది అలాగే రిలేషన్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసేవారికి కుజుడు కూడా కొంత కారకుడు అవుతారు కాబట్టి కొంచెం న్యూట్రల్లో పెట్టండి పూర్వాశ్రమంలో సంపాదించింది మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయండి అధికంగా వ్యాపారం లాభాల కోసం ప్రయత్నం చేయకండి ఉన్న మటుకు జాగ్రత్తగా ఫోన్ ద్వారా మెయింటైన్ చేసి ఏమొస్తుంది ఎంజాయ్ చేయడం ప్రయత్నం చేయండి అలా చేస్తే బాగుంటుంది అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు కోచింగ్ సెంటర్స్ ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి ఆన్లైన్లో చేసుకోండి కొంత ప్రాఫిటబుల్గా ఉంటుంది స్వామివారి అభిషేకం చేసుకోండి కొంత కలిసి వస్తుంది ఈ రెండింటి ప్రభావం వల్ల ఈ 15 రోజుల్లో కూడా ఆ వేడి తగ్గుతుంది కొంతవరకు ఆయన నీచ భంగ రాజయోగంలో ఉంటాడు కాబట్టి ఆ వేడి కొంత తగ్గుతుంది తగ్గుతూనే మీకు మళ్ళీ ఆ యోగం మళ్ళీ కలిసి వస్తుంది అక్కడ నుండి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు శుభం వియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,8 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444